హాయ్ అండి, ఐఎమ్ ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు పెసర పుణుకులతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. మనం ఫస్ట్ పెసలు తీసుకోవాలండి. 1 గ్లాస్ పెసలు తీసుకున్నాను నేను, ఓవర్ నైట్ సోక్ చేశాను. సో వాటిని మనం మిక్సీలో వేసి మనం బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో దాంట్లో మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మనం బ్యాటర్లా ప్రిపేర్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అవ్వగానే మనకి ఏంటంటే పునుకుల్లా వేసుకుని మనం కర్రీలా ప్రిపేర్ చేసుకోవడమే. అండ్ నేను ఇక్కడ తీసుకుంది పెసలతో చేస్తున్నానండి, పెసరపప్పుతో కూడా మనం చేసుకోవచ్చు. పెసరపప్పును కూడా మనం నానబెట్టుకుని మిక్సీ పట్టి అలా కూడా మనం పునుకుల్లా వేసుకొని కర్రీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకుంది ఏంటంటే పెసలు వేసాను. మనం ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్ పెసరట్టు వేసుకున్నప్పుడు ఇన్ కేస్ ఎక్సెస్ పిండి అనేది మనకు ఉన్నప్పుడు అది వేస్ట్ అవ్వకుండా మనకి ఏంటంటే ఇలా పునుకుల్లా వేసుకుని మనం కర్రీ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో వెంటనే వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ అనేది లాగేస్తుంది. సో అందుకని ఏంటంటే మనం ఎక్కువ నానబెట్టకుండా పిండిని మనం వెంటనే ఇలా పునుకుల్లా వేసేసుకుని మనం తర్వాత అయినా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం పిండిని అంతటిని కూడా మనం ఇలా పునుకుల్లా వేసేసుకుందామండి. అండ్ వీటిని చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు, ఇంకా చిన్న సైజు కూడా వేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఐటెం కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకుంటే బాగుంటుంది, రెగ్యులర్గా కాకుండా. సో వీటిని మనం కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చాక మనం వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. రిమైనింగ్ ఎక్సెస్ పిండిని కూడా నేను వేస్తున్నాను. సో మొత్తం మనం ఇలా వేసుకుని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర యాడ్ చేసుకోవాలి, అలాగే ఆవాలు యాడ్ చేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. సో ఇవి కుక్ అవ్వాలి ఆనియన్స్ అనేవి. ఒకసారి మనం కలుపుకుందాం వీటిని. సో ఆనియన్స్ అనేవి మనకి కుక్ కావాలి.
ఒకసారి కలుపుకుందామండి. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఒకసారి మళ్ళీ మనం కలుపుకుందాం. కొద్దిగా పసుపు యాడ్ చేశాను, అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం వీటిని. అలాగే మసాలా పౌడర్ యాడ్ చేశానండి. ఇంట్లో చేసుకునే మసాలా పౌడర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం కలుపుకుందాం. ఇప్పుడు సరిపడేగా సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. సో ఇప్పుడు మనం ఇందాక మనం వేసుకున్న ఆ పుణుకుల్ని మనం ఇందులో వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము, మనకి సాఫ్ట్ అవ్వాలి కదా పునుకులు. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చు, కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఎక్కువ గ్రేవీలా కావాలంటే. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అవి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని ఒకసారి లిడ్ పెట్టి ఇంకా 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే, మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఓకే అండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని నేను బౌల్లోకి తీసేసుకుంటాను. సో మనకి కర్రీ రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసేసుకున్నాను.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.